ప్రస్తుత కాలంలో హై బీపీ అనేది చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంది. చాప కింద నీరులా ఇది అనేక మందికి వస్తుంది. అయితే హై బీపీ ఉంటే దాని లక్షణాలు కూడా చాలా మందికి తెలియవు. దీంతో హై బీపీ ఉందని తెలుసుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. హై బీపీని ముందుగానే గుర్తిస్తే దాంతో జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా సరైన జీవనశైలి ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బీపీ అంటే తెలియని వారి ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలితో పాటు అనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా హై బీపీకి గురవుతున్నట్లు చాలా అధ్యయనాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు 120/80 నమోదు కావచ్చు. సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతూ ఉంటుంది. అధిక రక్తపోటుకు కారణాలు అనేక ఉంటాయి. ఒత్తిడి, ఉప్పు అధికంగా తినటం, డయాబెటిస్ వంటివి అధిక రక్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. సాధారణంగా ఇతర సమస్యల కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అధిక రక్తపోటుని గుర్తిస్తూ ఉంటారు. లేదా రక్తపోటు కారణంగా ఇతర అనారోగ్యాలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు ఆసుపత్రికి వెళ్తేనే అధిక రక్తపోటు ఉన్న విషయం బయటపడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా బీపీని చెక్ చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు అంటే మనం కామన్ లాంగ్వేజ్లో బీపీ అని అంటాం, లేదా హైపర్ టెన్షన్ అని అంటాం. సో ఈ రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లయితే దానివల్ల లాంగ్ టర్మ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనకి కొన్ని సంవత్సరాల పాటు ఆ రక్తపోటు అలాగే ఉంటే, సో దానివల్ల బాడీలో కిడ్నీ ఫంక్షన్ తగ్గడము, హార్ట్ బాగా ఎన్లార్జ్ అవ్వడము, ప్లస్ స్లోగా పంపింగ్ తగ్గడము, నెక్స్ట్ రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడము ఇలా జరుగుతుంది. సో ఇవన్నీ జరగడానికి యూజువల్గా ఒక 10 ఇయర్స్ పట్టవచ్చు, ఒకే 20 ఇయర్స్ పట్టవచ్చు, కొందరికి 5 ఇయర్స్లో కూడా అవచ్చు. సో ఈ పరిణామాలు అనేవి వస్తాయి కాబట్టి మనం ఆ రక్తపోటుని మనం కంట్రోల్లో ఉంచుకోగలిగితే మనం 5-10 ఇయర్స్ తర్వాత మనకి రాబోయే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ముందుగానే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎవరైనా ఒక పర్సన్కి మినిమం 3 టైమ్స్, అంటే ఒక ఐడియల్ మెథడ్లో మినిమం 3 టైమ్స్ బీపీ అనేది ఎక్కువగా ఉండడం జరిగితే, సో వాళ్ళని మనము బీపీ పేషెంట్గా మనం లేబుల్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి రక్తపోటు ఉంది అని మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత సో దాన్ని మనం ఖచ్చితంగా ట్రీట్ చేయాలి. సో ట్రీట్మెంట్లో మనకి ఆహార పదార్థాలు, అంటే ఆహారంలో మార్పులు చేసుకోవడం, ప్లస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ లాంటివి చేయడము, ప్లస్ మెడికేషన్స్, సో 3 కూడా ఇంపార్టెంట్. రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో మానసిక ఆందోళన, వివిధ రకాల పనులలో ఒత్తిడుల్ని తగ్గించుకోవాలి. బీపీ ఉన్నవారు ఒత్తిడి కారణంగా మరిన్ని వ్యాధులు తెచ్చుకునే అవకాశం ఉంది. అధిక బీపీ ఉన్నవారు ఎక్కువ శాతం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం వంటి కారణాల వల్ల రక్తపోటు పెరుగుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అందుకని శరీరాన్ని అదుపులో పెట్టుకుని సరైన బరువును మెయింటైన్ చేయడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. నడక, జాగింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. రక్తపోటు వ్యాధిగ్రస్తులకైతే వ్యాయామం తప్పనిసరి. నడక, జాగింగ్ లాంటి తేలికపాటి సాధారణ వ్యాయామాలు కనీసం గంట చేయాల్సి ఉంటుంది. బ్రిస్క్ వాకింగ్ మరింతగా ఉపయోగపడుతుంది. వేగంగా నడవటం వలన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీంతో రక్తంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు క్రమంగా కరుగుతాయి. ఒక్కసారి మనకి బీపీ ఉంది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత, సో యూజువల్గా మనకి మెడిసిన్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ మెడిసిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మెడిసిన్ పీక్ ఎఫెక్ట్ రావడానికి 5-7 డేస్ పడుతుంది. సో అందుకని ఒక 5-7 డేస్ తర్వాత మళ్ళీ మనం వీళ్ళని హోమ్ బీపీ మానిటరింగ్ చేసుకోమంటాం. ఆ హోమ్ బీపీ మానిటరింగ్ అనేది ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్లో చేయాలి. సో అది మీ క్లినిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ స్పెసిఫిక్ ప్యాటర్న్లో 5 డేస్ తర్వాత హోమ్ బీపీ మానిటరింగ్ చేసుకొని ఆ వాల్యూస్ అన్ని రికార్డ్ చేసుకొని
మళ్ళీ తీసుకెళ్ళి ఫిజిషియన్ చూపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెడిసిన్ స్టార్ట్ చేసి ఇంకా నేను బీపీకి మెడిసిన్ స్టార్ట్ చేశానని అనుకుంటారు, తగ్గిపోయిందని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మానిటరింగ్ చేసి మెడిసిన్ని టైట్రేట్ చేయాలి. కంట్రోల్ అయిన తర్వాత 3 మంత్స్కి ఒకసారి మనం మానిటరింగ్ చేయొచ్చు. సాల్ట్ ఎంతగా తగ్గిస్తే వాళ్ళకి అంత మంచిది. యూజువల్గా సాల్ట్ రిడక్షన్ ద్వారా మనం ఆల్మోస్ట్ ఒక 6 to 8 millimeters ఆఫ్ మెర్క్యూరీ బ్లడ్ ప్రెషర్ని తగ్గించవచ్చు. ఇది స్టడీస్లో కూడా ఆల్మోస్ట్ ప్రూఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా రెగ్యులర్గా మనకి 20 to 30 minutes సమ్ ఎరోబిక్ యాక్టివిటీ, అంటే వాకింగ్ కానీ జాగింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ అలా చేసినట్లయితే వాళ్ళకి మినిమం ఒక 8 to 10 millimeters ఆఫ్ మెర్క్యూరీ బీపీ అనేది తగ్గడం జరుగుతుంది. ఈ ఆహార పదార్థాలు, ఎక్సర్సైజ్ అనేది మనకి బీపీలో చేంజెస్ తీసుకురావడానికి మినిమం 3 మంత్స్ పడుతుంది. అందుకనే మనం 3 మంత్స్ తర్వాతే మళ్ళీ ఒకసారి రీచెక్ చేయమంటాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో బీపీని అదుపు చేసే ఆహారం తీసుకోవటం వలన ఫలితాలు బాగుంటాయి. పొట్టు తీయని ధాన్యాలను తింటే పోషక విలువలు మెండుగా అందుతాయి. అలాగే తాజా పండ్లు కూరగాయలు మెనూలో చేర్చుకోవాలి. తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవాలి. శరీర బరువు పెరిగిన వెంటనే రక్తపోటు కూడా పెరుగుతుంది. బరువు తగ్గించుకుంటే రక్తపోటును నియంత్రించవచ్చు. అధిక రక్తపోటు అదుపులో ఉండాలంటే ఉప్పును మితంగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం అధిక రక్తపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. మద్యం తాగటం వలన 16% అధిక రక్తపోటు కేసులు పెరుగుతున్నాయని పరిశోధనల్లో తేలింది. ధూమపానం, మద్యపానం వల్ల రక్తనాళాలు పూర్తిగా దెబ్బతింటాయని, ఈ రెండూ మీ ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పిండి పదార్థాలు, షుగర్ రక్తపోటు సమస్యను పెంచుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ రెండు విషయాలను తగ్గించడం వలన రక్తపోటు నుంచి కాపాడుకోవచ్చు. చూసారుగా, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే ఎలాంటి జీవనశైలిని అలవర్చుకోవాలో, అధిక రక్తపోటు అనేది తీవ్రంగా పరిగణించాల్సిందే. దీనివల్ల రక్తనాళాల్లో రక్తం నిరంతరం అధికమవుతుంది. బీపీ ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి బీపీతో బాధపడుతున్న వారు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.